స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోర్టును కోరారు. కానీ సీబీఐ ప్రత్యేక కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కవితకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అని విమర్శించారు. బయట బీజేపీ నేతలు మాట్లాడేదే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని అన్నారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని కవిత చెప్పుకొచ్చారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సీబీఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు రెండేళ్ల నుంచి నథింగ్. అక్క ఏమన్నా మాట్లాడతారు?